Video chustana mitulaki swagatam. E video lo phasor diagrams gurinchi chudam. Phasor diagram is a graphical representation of alternating quantities in terms of magnitude and direction. Those alternating quantities should be in same frequency. Ante okay frequency lo unnatundi alternating quantities yokka magnitude mariyu direction adharanga graphical way lo represent cheyadanne phasor diagram antaru. Adi elago ippudu chuddam. Udaharaniki ee sine wave ni teeskunanu. Phasor diagram lo ela chustaro chuddam. Ee sine wave ki equivalent circle ni teeskunanu. Ee circle omega speed toti tirugutu untundi. ఈ సర్కిల్ సైన్ వేవ్కి ఎలా ఈక్వల్ అవుతుందనేది ముందు వీడియోస్లో డిస్కస్ చేశాం. ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచాను. ఈ సర్కిల్ మధ్యలో నుంచి ఒక లైన్ని చివరికి గీస్తున్నాను. దీని యొక్క లెంగ్త్ సైన్ వేవ్ యొక్క మ్యాక్సిమానికి ఈక్వల్గా ఉంటుంది. దీనికి ఎక్స్ యాక్సిస్ మరియు వై యాక్సిస్ని తీసుకుంటున్నాను. ఇది ఒక ఫేజర్ డయాగ్రామ్. ఇందులో ఉన్నటువంటి ఈ లైన్ని వెక్టార్ అని కూడా అనవచ్చు. ఈ వెక్టార్ యాంటీ క్లాక్ వైజ్లో గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ముందుగా వెక్టార్ అంటే ఏంటో చూద్దాం. ఏ మరియు బి రెండు పాయింట్స్ని తీసుకుంటున్నాను. ఏ నుంచి బికి జాయిన్ చేశాను. దీని యొక్క డైరెక్షన్ ఏ నుంచి బికి ఉంటుంది. దీని యొక్క లెంగ్త్ మ్యాగ్నిట్యూడ్ మరియు దీనికి డైరెక్షన్ ఉంది కాబట్టి దీన్ని వెక్టర్ ఏబి అంటారు. లేదా ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వెక్టర్ ఏ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం ఫేజర్ డయాగ్రామ్స్ చూద్దాం. టూ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీస్ ఉన్నాయనుకుందాం. అవే కరెంట్ మరియు వోల్టేజెస్. వోల్టేజీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కరెంటు 30 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్లో ఉంది. ఈ సైన్ వేవ్లోని వోల్టేజ్కి మరియు కరెంట్కి మనకి ఫార్ములా తెలుసు. VT ఈక్వల్ టు VM సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై. అదే కరెంట్కి IT ఈక్వల్ టు IM సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై. ఫేజర్ డయాగ్రామ్లో ఎలా చూపిస్తారో చూద్దాం. వోల్టేజీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. దీని యొక్క లెంగ్త్ VM. అదే కరెంట్ని చూసినట్లయితే అది 30 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్లో ఉంది మరియు దాని యొక్క యాంప్లిట్యూడ్ వోల్టేజ్ కన్నా తక్కువగా ఉంది. సో ఇది IM. త్రీ ఫేజ్ పవర్ని తీసుకుందాం. ఈ త్రీ ఫేజ్లో ఉన్నటువంటి వోల్టేజెస్ సేమ్ ఫ్రీక్వెన్సీ మరియు సేమ్ యాంప్లిట్యూడ్ ఉన్నాయి కానీ 120 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్లో ఉన్నాయి. ఇప్పుడు వీటి యొక్క ఫేజర్ డయాగ్రామ్ని చూద్దాం. ఒక సైన్ వేవ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. దీని యొక్క లెంగ్త్ VM. రెండవది 120 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్లో ఉంది. మూడోది కూడా 120 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్లో ఉంది. ఈ విధంగా ఫేజర్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయవచ్చు. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఈ ఉదాహరణలో సైన్ వేవ్స్ ఫార్ములాలో ఉన్నాయనుకుందాం. అవి V1 ఈక్వల్ టు Vmaximum 10 వోల్ట్స్ 10 sin ωt ప్లస్ 5 45 డిగ్రీస్ యాంగిల్ అనుకుందాం. రెండోది V2 ఈక్వల్ టు 5 sin ωt ప్లస్ 120 డిగ్రీస్ అనుకుందాం. దీన్ని ఫేజర్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. మొదటిది 45 డిగ్రీస్ ఒక వెక్టార్ని తీసుకున్నాను. దీని యొక్క లెంగ్త్ 10. రెండవది 120 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్లో ఉంది. దీని యొక్క లెంగ్త్ 5. ఈ విధంగా ఫేజర్ డయాగ్రామ్లో చూపించవచ్చు. ఇవండి ఫేజర్ డయాగ్రామ్స్ గురించి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. వీడియోపై మీ అభిప్రాయాల్ని సందేహాల్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.